ఈ మధ్య కాలంలో మంచి హిట్ దొరకని అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం మేడ మీద అబ్బాయి. జి ప్రజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి చంద్రశేఖర్ బొప్పన్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జాహ్నవి బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి షాన్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇంతకు ముందే రిలీజ్ అయిన టీజర్ బాగానే ఆకట్టుకుంటుంది. టీజర్ ని బట్టి చూస్తే ఈ చిత్రంలో అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయిగా కథలు రాసుకుంటూ ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఫ్రెండ్స్తో పాటు పిచ్చాపాటి మాట్లాడుకునే అల్లరి నరేష్కి ఫ్యూచర్లో సూపర్గా సెటిల్ అవ్వాలనే ఆశ ఉందన్నమాట. ఇక చెర్రీ ప్రభాస్ల కోసం కథ సిద్ధం చేసేసుకొని ఆ ఇద్దరు ఓకే చెప్తే వారితో సినిమా చేసేసి బంపర్ హిట్ కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఇతగాడు. అది బయట కాదండి, చిత్రంలో. పల్లెటూరి వాతావరణంతో సినిమా పిక్చరైజేషన్ బాగానే కనిపించింది. ఇక ఈ చిత్రంలో పంచర్కి కూడా పంచ్ వేసే జబర్దస్త్ ఆది కూడా ఉండటంతో మూవీలో ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు అనిపిస్తుంది. మేడ మీద అబ్బాయి కాబట్టి మేడ కింద అమ్మాయితో లవ్లో పడతాడని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్న ఈ టీజర్తో అల్లరి నరేష్ ఈ చిత్రంపై ప్రేక్షకులకు కాస్త సినిమాపై ఆసక్తి తెప్పించాడనే చెప్పాలి. ఇక టీజర్ చివరిలో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ వేస్తాడో అని ఆర్జీవీ మీద చిన్న పంచ్ లాంటి పంచ్ వేశారు. చూడాలి ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతుందో. ట్రైన్లో అమ్మాయితో సెల్ఫీ దిగిన ఈ సెల్ఫీ రాజా ఈ చిత్రంతో ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాల్సిందే.